హే గాయ్స్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్. నేను మీకు ఈ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలియజేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచం మొత్తం మీద మన ఇండియన్స్ బుక్స్ చదవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారట. యావరేజ్గా ప్రతి ఇండియన్ వారానికి సుమారు 10 గంటల 42 నిమిషాలు చదవడానికి కేటాయిస్తారట. దీని నెక్స్ట్ ప్లేస్లలో 5 గంటల 42 నిమిషాల టైంతో అమెరికన్స్ 2వ స్థానంలో ఉన్నారు. వీటి తర్వాత ప్లేస్లలో థాయిలాండ్, చైనా, ఫిలిప్పీన్స్ మరియు ఈజిప్ట్ దేశాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, 1986లో అలెగ్జాండర్ లియో అనే ఒక పైలట్ మరియు అతని కో పైలట్ కలిసి రష్యాకు చెందిన ఏరోప్లాన్ Fly 6502 అనే విమానాన్ని నడుపుతున్నారు. మధ్యలో అలెగ్జాండర్ తన కో పైలట్తో ఒక బెట్ వేస్తాడు. అది ఏంటంటే వాళ్ళు నడుపుతున్న విమానానికి ఉన్న ఫ్రంట్ విండోస్కి అడ్డంగా ఉన్న కర్టెన్స్ను వేయమని, అంటే చుట్టూ ఏమి కనబడకుండానే ల్యాండ్ చేస్తానని బెట్ వేస్తాడు. విమానం గాలిలో ఉండగానే ఫ్రంట్ విండోస్కి ఉన్న కర్టెన్స్ని వేసేసి ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అతను ఎయిర్ ట్రాఫిక్ నుంచి వచ్చే సూచనలను కూడా పట్టించుకోలేదు. చివరికి ఆ విమానం 285 కిలోమీటర్ల వేగంతో తలక్రిందులుగా క్రాష్ అయ్యి దానికి ఫైర్ అంటుకొని ఆ విమానంలో ప్రయాణిస్తున్న 94 మందిలో 70 మంది చనిపోయారు. కానీ బెట్ కాసినటువంటి అలెగ్జాండర్ మాత్రం బ్రతికే ఉంటాడు. అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించి తర్వాత దాన్ని 6 సంవత్సరాలకు తగ్గిస్తారు. అలా తాను సరదాగా వేసుకున్న బెట్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, వడ్రంగి పిట్ట చెట్టుని దాని తలతో అంత గట్టిగా కొడుతుంది కదా, కానీ ఎందుకని దాని తలకు కానీ మెడకు కానీ ఏమీ అవ్వడం లేదని పరీక్షించి దానిలోని మెకానికల్ షాక్ అబ్జర్వ్ సిస్టమ్ని ఆధారంగా చేసుకుని విమాన ప్రమాదం ఎలా జరిగింది అని తెలిపే బ్లాక్ బాక్స్లో వాడుతున్నారు. విమాన ప్రమాదం జరిగి మొత్తం కూలిపోయినప్పుడు అన్నీ పాడైపోతాయి, కానీ అంత ఎత్తు నుంచి పడినప్పుడు బ్లాక్ బాక్స్ మాత్రం పాడవకుండా ఉంటుంది. దీనికి కారణం వడ్రంగి పిట్ట నుండి ఇన్స్పైర్ అయి తయారు చేసిన టెక్నాలజీయే. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం సరదాగా కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటాం, కానీ దుబాయ్ షేకులు గద్దల్ని డేగల్ని పెంచుకుంటారు. సౌదీ ప్రిన్స్ అయితే ఏకంగా తాను పెంచుకుంటున్న 80 డేగల్కి ఏరోప్లేన్లో టికెట్స్ బుక్ చేస్తాడు. మనకు ఆశ్చర్యం అనిపించిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇది చాలా కామన్. తమతో పాటు ఇలా ఫాల్కన్స్ని వెంట తీసుకెళ్తారు. ఫాల్కన్ UAE నేషనల్ బర్డ్. మరికొన్ని ఎయిర్లైన్స్లో వీటి కోసం సపరేట్ బుకింగ్ కూడా ఉంటుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాడికి కంపల్సరీగా పాస్పోర్ట్ కూడా ఉండి తీరాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5, snapdeal.com అనగానే అందరికీ తెలుసు ఇది ఒక షాపింగ్ వెబ్సైట్ అని. కానీ snapdeal.com అనే ఊరు కూడా ఉంది. మన దేశంలో ఉత్తరప్రదేశ్లో శివానగర్ అనే గ్రామం ఉంటుంది. అయితే అక్కడి ప్రజలు తాగడానికి మంచినీళ్ళ కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చేది. కానీ స్నాప్డీల్ కంపెనీ ఆ గ్రామంలో 15 హ్యాండ్ పంప్స్ నిర్మించింది. దాంతో ఆ ఊరి ప్రజల నీటి సమస్య తీరింది. దానికి ఆ గ్రామ ప్రజలు ఆ ఊరి పేరును snapdeal.com నగర్గా మార్చుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం మన యొక్క కళ్ళని నిమిషానికి 20 సార్లు బ్లింక్ చేస్తాం. అదే సంవత్సరానికైతే 10 మిలియన్ సార్లు బ్లింక్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.